హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు మోహన్ టాపిక్స్లో గణిత దినోత్సవం రోజున మీరు సింపుల్గా స్పీచ్ ఎలా ఇవ్వాలో తెలుగులో డిస్కస్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఒకసారి చూడండి. గౌరవనీయులైన ప్రధాన ఉపాధ్యాయులు గారికి మరియు వేదికను అలంకరించిన ఉపాధ్యాయ బృందానికి మరియు నా తోటి విద్యార్థిని విద్యార్థులకు గణిత దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు ప్రత్యేకంగా గణిత దినోత్సవం జరుపుకోవడానికి గల కారణం ఏమిటి మరియు గణిత దినోత్సవం అనే ప్రత్యేకమైన రోజును మనం ప్రతి పాఠశాలల్లో విద్యాలయాల్లో ఘనంగా జరుపుకోవడానికి గల కారకులు ఎవరు అనే అంశాలను నేను మీతో ప్రస్తావించదలుచుకున్నాను. ఎప్పుడు 130 ఏళ్ల కిందట ఈ ప్రపంచమే ఆశ్చర్యపోయిన గణిత మేధావి ఇండియాలో పుట్టాడు. ఆయన ఆలోచనలు, చేసిన లెక్కలు, వేసిన ఫార్ములాలు అన్నీ అద్భుతమే. అసలు అతను అలా ఎలా ఆలోచించగలిగాడనే అందరూ ఆశ్చర్యానికి గురయ్యేవారు. అతని పేరే ఏం పేరంటే శ్రీనివాస రామానుజన్. ఈయన 1887 December 22 తమిళనాడులోని ఆర్కాట్ జిల్లాలో ఈరోడ్లో నిరుపేద అయ్యంగార్ కుటుంబంలో జన్మించారు. 12 ఏళ్ల వయసులోనే గణితంలో అసాధారణ ప్రతిభ కనబరిచిన విద్యార్థిగా గుర్తింపు పొందారు. గణితం పట్ల ఉన్న ఆసక్తితో మిగతా సబ్జెక్టులో ఫెయిల్ అయ్యేవారు. ఆల్జీబ్రా, అనలిటికల్ జామెట్రీ, ట్రిగ్నామెట్రీ వంటి అంశాలకు సంబంధించిన సిద్ధాంతాలను చాలా సులువుగా నిరూపించిన రామానుజన్ పరీక్షల్లో ఫెయిల్ అంటే నమ్మశక్యంగా ఉండేది కాదు. రేమన్ సిరీస్, ఫంక్షనల్ ఈక్వేషన్స్ ఆఫ్ జెటా ఫంక్షన్, హైపర్ జామెట్రిక్ సిరీస్ వంటి వాటిపై రామానుజన్కు అపార పరిజ్ఞానం ఉండేది. ఈయన గణిత శాస్త్రంలో 3900 కంటే ఎక్కువ సమీకరణాలను, ఎన్నో పుస్తకాలను రచించారు. అత్యంత చిన్న వయసులో గణిత శాస్త్రంలో తనకున్న పట్టును చాటుకున్న రామానుజన్ మ్యాథ్స్ జీనియస్గా పేరుగాంచారు. ఫెలో ఆఫ్ రాయల్ సొసైటీ గౌరవం పొందిన 2వ భారతీయుడిగా మరియు ఫెలో ఆఫ్ ట్రినిటీ గౌరవం పొందిన మొదటి భారతీయుడిగా గుర్తింపు పొందాడు. 1962 రామానుజన్ యొక్క 75వ జన్మదినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఒక పోస్టల్ స్టాంపును కూడా విడుదల చేసింది. 20వ శతాబ్దంలో ప్రపంచ ప్రసిద్ధి చెందిన గణిత మేధావుల్లో ఒకరుగా గుర్తింపు పొందిన శ్రీనివాస రామానుజన్ పుట్టినరోజైన ఈ రోజున జాతీయ గణిత దినోత్సవంగా మన దేశంలో 2012 మద్రాస్ యూనివర్సిటీలో జరిగిన రామానుజన్ 125వ జయంతి ప్రారంభ వేడుకల్లో పాల్గొన్న అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ గారు ప్రకటించడం జరిగింది. చివరగా అపర మేధావిగా వెలుగొందిన రామానుజన్ గారు 32 సంవత్సరాల పిన్న వయసులోనే పరమపదించడం భారతీయులకు తీరని లోటు. జై హింద్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే, ఈ స్పీచ్ కూడా మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్, మీ మిత్రులకు కూడా షేర్ చేయండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.